కడపలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది 29వ తేదీన కడప జిల్లా వ్యాప్తంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలని బంద్ జరుగుతుంది దానికి సంపూర్ణమైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణమైన విశాఖ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలియజేయడం అనేటువంటి జరిగింది కడప స్టీల్ ప్లాంట్ కి గత 4 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ కి అందుకనే కావాలనే కడప స్టీల్ ప్లాంట్ కామోదం అనేది ఇంతవరకు కూడా ఇవ్వలేదు పోరాటం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు కడపకు అదనంగా అనంతపూర్ జిల్లా పక్కనే ఐరన్ ఓర్ గన్లు కూడా 160 మిలియన్ మెట్రిక్ టన్నులు గన్లు కూడా ఉన్నాయి అందుకని వెంటనే స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సొంత గను లేనందువల్ల గత 3 సంవత్సరాల నుంచి కూడా నష్టాలు వస్తా ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్ర చేస్తా ఉంది ఇది దుర్మార్గం అయినటువంటిది అందుకని సొంత గనులు కేటాయించేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అలాగే రాష్ట్రంలో కూడా ప్రకాశం జిల్లాలో సొంత గనులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐరన్ గన్నులను రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు అనేది ఉంటుంది అందుకని రాబోయే కాలంలో ఈ రెండు సమస్యల్ని కూడా జోడించి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం అన్ని పార్టీల్లో కూడా కలిసి రావాలని ప్రజానీకం ఈ ఉద్యమంలో పాల్గొవాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ అవడం మా ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మరి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాల పైచిలుక మరి ఈ రంగంలో ఎన్నో అవార్డ్స్ పొందినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఈ రోజుకి కూడా క్యాపిటల్ మైండ్స్ లేకపోవడం మరి చాలా దురదృష్టకరం గతంలో రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు మరి రాజ్యసభలో మాట్లాడితే గనుల శాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఇది మా పరిధిలో కాదు రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి గనులు వాళ్ళు కేటాయిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినటువంటి విషయాన్ని మీ ముందు ఒకసారి గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా మబ్బిపెట్టి మోసం చేసి మరి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారు దీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా దీనిని ప్రైవేటీకరణ చేయాలి అనే పన్నాగాలు పన్నుతున్నాయి అన్నది దీనికి ఒక ఉదాహరణ లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అన్యాయంగా ఈ రకమైనటువంటి దురాలోచనతోటి వెళ్ళడం దీన్ని ఖండిస్తూ అలాగే షెడ్యూల్ 13 విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పబ్లిక్ సెక్టార్లో ప్రభుత్వ రంగ సంస్థలో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజుకి కూడా తాత్సారం చేస్తూ మరి ఈరోజు దొంగ దీక్షలతో మరి ఎంత అన్యాయం అండి 4 సంవత్సరాల వాళ్ళతో జతకట్టి జోడీ చేసి ఏ రోజైనా దీక్ష చేశారా ఏ రోజైనా దీని గురించి మాట్లాడారా ఏ రోజు మాట్లాడలేదే చట్టంలో మీకు చెప్పిందే 6 మాసాల్లో మీకు వచ్చి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అన్నీ కూడా చేయమని చెప్పి చెప్పారే ఆ ఫీజిబిలిటీస్ అన్నీ ఇమ్మనమని చెప్పారే కానీ మీరు ఏం చేశారు వాళ్ళతో జతకట్టారు ఏ రోజు మాట్లాడలేదు ఈరోజు బయటకు వచ్చి కడప స్టీల్ ప్లాంట్ కోసం మీరు చేస్తున్నటువంటి దీక్షలు దొంగ దీక్షలు కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజల్ని ఇంకెంతకాలం మీరు మోసం చేస్తారు ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరు మీ ద్వంద్వ వైఖరి మీరు చేస్తున్నటువంటి మోసాలు ప్రజలు తప్పకుండా తిప్పి కొట్టే రోజు అతి త్వరలోనే వస్తుంది కడప స్టీల్ ప్లాంట్ వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు అలాగే విశాఖపట్నానికి క్యాపిటల్ మైన్స్ ఇచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికం కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి క్యాపిటల్ మైన్స్ వచ్చేంత వరకు తిరుగుబాటు చేస్తామని చెప్పి సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటాం